చాలా మంది జ్యోతిష్యులు ఏం చేస్తుంటారంటే పేర్లను బట్టి జాతకాలు చెప్పేస్తుంటారు. వాళ్ళు చెప్పేది కరెక్టే కానీ మనం పెట్టుకునే పేరు తప్పుగా ముందు ఉన్న జనరేషన్ లో ఎవరు ఏ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టలేదు. ఉంగరాలు కూడా ఇచ్చేస్తుంటారు, దానివల్ల మీకు అంత శుభమే జరుగుతుంది, ఏమైనా కీడుంటే కూడా పోతుంది అంటారు. ఇందులో కూడా ఏంటంటే కొంత సిద్ధాంతులు ఏం చేస్తారంటే ఎప్పటికి వాళ్ళకి పని ఉండాలి అని చెప్పి వాళ్ళకి నక్షత్రానికి వచ్చిన పేరు పెట్టకుండా పేరు పెట్టేసి పొమ్మని చెప్తారు, ఆ పేరు పెట్టుకున్నాడు. రాంగ్ ఉంగరాలు రాంగ్ రాళ్ళు పెట్టుకుంటే ఏమైనా కీడు జరుగుతుంది మనకు. అదృష్టం బాగుండి ఎవరన్నా కరెక్ట్ పేరు పెట్టుకోనికి ఆ స్టోన్ సూటబుల్ అయితేనే పని నడుస్తుంది, లేకపోతే 99% మందికి ఫెయిల్ అయితే. పేర్లను బట్టి మనం జాతకాలు అండ్ అలాగే ఉంగరాలు డిసైడ్ చేసిస్తే కరెక్ట్ గా జరుగుతుందంట. 9 గ్రహాలు 12 రాశులు 27 నక్షత్రాలు వీటిని కలిపి చూసుకొని. మరి ఏంటి పరిహారం? ఒక్కొక్క పాదానికి ఒక అక్షరం ఉంటుంది, ఆ పాదంలో పుట్టినోనికి సంబంధించిన పేరు పెట్టాలి. ఒకటే రాయి ఇచ్చేస్తారా అదే పెట్టుకుంటూ ఉంటారు? విషయాలు కూడా ఎవరు చెప్పరేడా, ఎందుకంటే రహస్యాలు బయట పెడితే నమ్మకం. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మేషరాశిలో అశ్విని 3వ పాదము, దీనికి వచ్చే అక్షరం ఛో అనే అక్షరం వస్తుంది. వాళ్ళు వాళ్ళకు పుట్టినప్పుడు చనిపోయేదాకా అంటే ఎప్పుడెప్పుడు ఏ దశలు నడిస్తే దాన్ని బట్టి స్టోన్ పెట్టుకోవాలి. దశల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 0 సంవత్సరం నుండి అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి 3.5 సంవత్సరాల వరకు కేతు దశ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ 7 సంవత్సరాలు కేతు దశ, ఫస్ట్ పాదము సెకండ్ పాదం వరకు ఏజ్ అయిపోతుంటుంది కాబట్టి ఇదికి వచ్చే వరకు 3.5 సంవత్సరాలే మిగిలింది వాళ్ళది. పుట్టినప్పటి నుంచి వాళ్ళకి దశ మిగిలింది, కే దశ 7.5 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, 3.5 సంవత్సరాలు మిగిలింది. ఈ 3.5 సంవత్సరాలు వాళ్ళు చిన్నపిల్లలు అంటే ఇంకా మాటలు అప్పుడప్పుడు చిన్న చిన్న మాటలు నేర్చుకుంటున్నారు చిన్నపిల్లలు. వీళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు, నిద్రపోకపోవడము, బాగా డిసీజ్ అలగడము, దెబ్బలు తాకించుకోవడము, మ్యాక్సిమం అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి. దీనికి ఏం చేయాలంటే వీళ్ళకు కూడా ఈ పుట్టినప్పటి నుంచి 3.5 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళకు 9 ముఖాల రుద్రాక్ష మెడలు వేయాలి. స్టోన్లు పెట్టలేము కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి రుద్రాక్ష వేస్తే సరిపోతుంది. స్టోన్లు కూడా ఎప్పుడు కూడా మెడలేదు, ఓన్లీ రుద్రాక్షలు మాత్రమే మెడకేసుకోవాలి. ఇక దాని తర్వాత శుక్రదశ స్టార్ట్ అవుతుంది 3.5 సంవత్సరాల నుంచి వీళ్ళకు, అశ్విని 3వ పాదం వాళ్ళకు 20 సంవత్సరాలు శుక్రదశ కాబట్టి ఈ 3.5 సంవత్సరాలు ప్లస్ 20 సంవత్సరాలు కలిస్తే 23 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకు శుక్రదశ నడుస్తుంది. వీళ్ళు ఈ ఏజ్కి వచ్చే వరకు ఏమవుతుందంటే కాలేజీ డిగ్రీ వరకు ఉంటుంది, డిగ్రీ ఏజ్ ఇది, అప్పటి వరకు అవుతుంది కాబట్టి వీళ్ళు 10th క్లాస్ నుంచే అమ్మాయిలతో గొడవపడము, కొట్లాడము, ఇరిటేషన్ ఉండడము, వాళ్ళంటే ఇష్టం లేకపోవడము, ఎవరిని పెద్ద పట్టించుకోకపోవడము, చదువులు సరిగా చదవలేకపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక ఈ శుక్రదశలు ఏం చేయాలంటే ఈ టైంలో వీళ్ళకు డైమండ్ అనేది కుడిచేయి మధ్యవేళకు పెడితే ఈ అమ్మాయిలతోటి ఇబ్బందులు, ఆపోజిట్ అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళతోటి ఈ కొట్లాటలు పంచాయతీలు బంద్ అవుతాయి, వాళ్ళతోటి సఖ్యతతో ఉంటారు, చదువులో రాణిస్తారు. ఈ దశల 23 సంవత్సరాల్లో ఒకవేళ అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్లి చేయాలనుకుంటే శుక్రదశ నడుస్తుంటే పెళ్లి కాదు, దాని కొరకు వజ్రం ధరిస్తే పెళ్లి అవుతుంది. ఈ 23 సంవత్సరాల నుంచి మళ్ళీ రవిదశ స్టార్ట్ అవుతుంది. రవిదశ ఇది ఒక 6 సంవత్సరాలు ఉంటుంది, 23 సంవత్సరాలకు ప్లస్ 6 సంవత్సరాలు కలుపుకుంటే 29 సంవత్సరాల నర అవుతుంది. ఈ రవిదశలు ఏమవుతుందంటే 23 సంవత్సరాలు పెళ్లి చేసుకోవడం లేదా జాబ్ ఎక్కడం జరుగుతుంది. ఈ టైం నుంచి 29 సంవత్సరాల వచ్చే వరకు ఈ రవిదశ నడుస్తుంటే వాళ్ళకు గుర్తింపు రాదు, అంటే చేసే పనిలో గుర్తింపు ఉండదు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, సరిగా ఆయన వాళ్ళకు ఎంత పని చేసినా కానీ చేసిన ఉపయోగం ఉండకుండా పోతుంది. అందరు విని లెక్క పెడతారు, హే వాడింది ఏం చేస్తుండే అంటారు. కాబట్టి ఈ ప్రాబ్లం పోవాలంటే రవిదశలో వాళ్ళు పింపుస్తూను కుడిచేయి ఉంగరం బెల్ట్ ధరించాలి, లేడీస్ అయితే ఎడమ చేతి ఉంగరం బెల్ట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే అత్తగారింట్లో కానీ చేసే జాబ్లో కానీ గుర్తింపు వస్తుంది, భర్తతోటి కానీ వాళ్ళ బాస్తోటి కానీ వాళ్ళ పనిచేసే దగ్గర కానీ మంచి ఉన్నత స్థానానికి పోతారు కెంపు పెడితే. ఆ తర్వాత 29 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు చంద్రదశ నడుస్తుంది వీళ్ళకు, ఈ నక్షత్రం వాళ్ళకు. ఆ దశలో ఏమవుతుందంటే 29 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల వరకు ఈ మిడిల్ ఏజ్ ఇది. ఈ ఏజ్లో ఏమవుతుందంటే వీళ్ళు పిల్లలు పుట్టి ఉంటారు, వీళ్ళు సమాజంలో పని చేస్తుంటారు, జాబ్ కానీ బిజినెస్ కానీ చేస్తుంటారు. ఈ టైంలో వీళ్ళకు మెంటల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది, నిద్ర సరిగా లేకపోవడము, రాత్రిపూట ఇబ్బందులు పడకము, ఇక ఏమైనా బీపీ, షుగరు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి కూడా స్టార్ట్ అవుతాయి, ఇబ్బందులు పడుతుంటారు.
కాబట్టి దీనికి ఏం చేయాలంటే మనము ఈ దశలో ముత్యం ధరించాలి. కుడి చేతి ఉంగరం వేలు కానీ, ఎడమ చేతి ఉంగరం వేలకు లేడీస్, కుడి చేతికి మగపిల్లలు ముత్యం ధరిస్తే వాళ్ళకి ఇబ్బందులు అనేది తొలగిపోయి ఆ దశ యొక్క మంచి ఫలితాలు అనుభవిస్తారు. ఆ తర్వాత 39 సంవత్సరాలన్నర నుంచి కుజదశ స్టార్ట్ అవుతుంది. కుజదశ ఇది ఒక 7 సంవత్సరాలు ఉంటుంది. 39 నుంచి 46 సంవత్సరాలన్నర వరకు కుజదశ స్టార్ట్ అవుతుంది. ఈ దశలో అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఎట్లా అంటే 40 ఏళ్ళు వస్తాడు, 40 ఏళ్ళ వరకు వీళ్ళకి ఈ దశ వచ్చినందుకు అంత అప్పటిదాకా ఫిట్గా ఉన్నా సరే ఆ దశ రాగానే అనారోగ్య సమస్యలు, గుండె జబ్బులు, లేకపోతే బీపీ, షుగర్లు, వేరే దెబ్బలు తాకడము, కాళ్ళకు చేత గండలు కట్టడము, కోర్టు కేసులు, భూముల పంచాయతీలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలంటే మనము పగడము, కుడి చేయి ఉంగరం వేలకు 3 నుంచి 5 క్యారెట్లు ధరించాలి. ధరిస్తే దీని యొక్క దశ యొక్క ప్రాబ్లం తీరుతుంది. దాని తర్వాత ఈ 46 సంవత్సరాల నుంచి రావు దశ స్టార్ట్ అవుతుంది. ఈ రావు దశ 18 సంవత్సరాలు ఉంటుంది. 18 సంవత్సరాలు అంటే 46 సంవత్సరాలన్నర నుంచి 64 సంవత్సరాలన్నర వరకు రావు దశ నడుస్తుంది. ఈ రావు దశలో ఏమవుతుందంటే ఏ పని చేద్దామన్నా పెండింగ్ పడుతుంటుంది. దశను బట్టి సమస్య స్టార్ట్ అవుతాయి. పనులు కాకపోవడము, ఏ పని చేద్దామన్నా ముందరికి రాకపోవడము, పిల్లల పెళ్ళిళ్ళు, ఈ దశలో మ్యాక్సిమం వీళ్ళ యొక్క పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తారు, జాబ్లో సెటిల్ అయ్యి ఉంటారు, ఇల్లు కట్టాలనుకుంటారు. వీటికి అన్నిటికీ ఏమవుతుందంటే ఇల్లు కడదామన్నా పెండింగ్ పడుతుంది, పిల్లల పెళ్ళిళ్ళు చేద్దామన్నా పెండింగ్ పడుతుంది, వ్యాపారం చేద్దామన్నా ముందరికి రాదు, ఏ చేద్దామన్నా కానీ వీళ్ళకు ఏ పని చేసినా కలిసి వస్తలేదు మాకు, అరే మాకు ఇంత ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి రావు దశ స్టార్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి వాళ్ళు రావు దశకు సంబంధించిన భూమేధికం స్టోను 5 క్యారెట్లు కుడిచే మధ్యవేలకు ధరిస్తే అప్పుడు వాళ్ళకి రావు దశ యొక్క ప్రాబ్లం పోయి పనులు అవుతాయి. దీన్ని బట్టి చూసుకొని మీరు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకోటి 64 సంవత్సరాలన్నర నుంచి 64 సంవత్సరాల 6 నెలల నుంచి వీళ్ళకు గురుదశ స్టార్ట్ అవుతుంది. 80 సంవత్సరాల 6 నెలల వరకు గురుదశ ఉంటుంది. గురుదశ కూడా 16 సంవత్సరాలు ఉంటుంది. ఈ 16 సంవత్సరాలు ఏమవుతుందంటే మనం కూడా ఇక్కడ ఏజ్ని చూసుకోవచ్చు. ఈ ఏజ్ని బట్టి కూడా మనం సరిగా మాట్లాడలేకపోవడము, ఇబ్బందులు పడడం జరుగుతుంటుంది. మామూలుగా మనం ఉన్న ఇప్పుడు చిన్న జనరేషన్లో ఈ ఏజ్ వాళ్ళని చూసుకుంటే కరెక్టు అంటే చెప్పాల్సింది చెప్పలేకపోతారు, మతి మార్పు లాగా వస్తుంది, ఇబ్బంది పడుతుంటారు, అందరితోటి కలివిడిగా అంటే కలిసిమెలిసి ఉండలేకపోతారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే బాగా మాట్లాడాలి, మంచిగా ఉండాలనుకుంటే ఈ గురుదశకు సంబంధించిన కనక పుష్య రాగము 3 నుంచి 5 క్యారెట్లు కుడిచే చుట్టూ వెళ్ళి ధరిస్తే వాళ్ళు అందరితోటి మంచిగా ఉండి దాని యొక్క బాధలు అనేది తొలగిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ అశ్విని నక్షత్రం 4వ పాదం గురించి తెలుసుకుందాం. సో అశ్విని నక్షత్రం 4వ పాదంలో ఎలా ఉండాలి, ఏంటి వారు రాసి ఉంటే తెలుసుకుందాం. ఇప్పుడు 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే సాయంత్రం వస్తుంది. 6 గంటల్లో ఒక్కొక్క పాదం చేంజ్ అవుతుంది. మార్నింగ్ పుట్టినందు ఒక పాదం ఉంటే, మధ్యాహ్నం పుట్టిన వాళ్ళు ఒక పాదము, మా ఆఫ్టర్ మధ్యరాత్రి పుట్టిన వాళ్ళు ఒక పాదం ఉంటుంది. నడిస్తే ఏమవుతుందంటే ఆ జాబ్లో సరిగా గుర్తింపు లేక అలా బాస్ తిట్టడము, ఇబ్బందులు పడము, గుర్తింపు రాకపోవడం జరుగుతుంటుంది. ఎంత చేసినా నన్ను ఎంత పని చేసినా నన్ను తిడుతురు, నాకు ఎందుకో గుర్తింపు రావట్లేదు, ఇబ్బందులు పడుతున్నాయి అనుకుంటారు. ఇంకా అమ్మాయిలు అయితేనేమో అత్తగారింటికి అవుతారు, పెళ్ళి అయింటుంది కాబట్టి అత్తగారింటి కాడ వాళ్ళ అత్త తిట్టడము, తోటికోడలు తిట్టడము, లేదా ఆడపిల్లలు తిట్టడము, లేదా భర్తనే తిట్టడము అనేది జరుగుతాయి. అంటే వాళ్ళు అనుకుంటారు మేము కొత్తగా పెళ్ళి వేసినా కానీ అడ్జస్ట్మెంట్ కాలేకపోతున్నాం అనుకుంటారు. అది కాదు, వాళ్ళకి నడుస్తుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి.